గజ్వేల్ మున్సిపల్లో పద్మశాలే సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పద్మశాలే సంఘం అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. దీంతో గజ్వేల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తన గెలుపునకు సహకరించిన వారందరికీ దుర్గా ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. గజ్వేల్ మున్సిపల్ పద్మశాలే సంఘం అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను తలదన్నే రీతిలో తలకొక్కుల దుర్గా ప్రసాద్, గాడిపల్లి శ్రీనివాస్ ప్యానెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత వారం రోజులుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఎన్నికల పోలింగ్ నిర్వహించగా మొత్తం 1442 ఓట్లకు గాను 1058 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం నిర్వహించిన కౌంటింగ్లో అధ్యక్షులుగా తలకొక్కుల దుర్గా ప్రసాద్ ఓట్లు పొంది గాడిపల్లి శ్రీనివాస్ పై భారీ విజయం దక్కించుకున్నారు. 803 ఓట్లతో ఉపాధ్యక్షులుగా తుమ్మా శ్రీనివాస్, 809 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా కాముని మురళి, 836 ఓట్లతో సహాయ కార్యదర్శిగా గుండు లక్ష్మణ్, కోశాధికారిగా సూరం లింగం 828 ఓట్లు పొంది తోటి ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో అధ్యక్షులు దుర్గా ప్రసాద్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది రాజు వ్యవహరించారు. శిరస్సు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ ఆశలకు తగ్గట్టు నేను నడుచుకుంటాను. ఇప్పటికీ 24 అవర్స్ మీ ఎక్స్పీరియన్స్గా మీరు ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటాను. మా ప్యానెల్ అభ్యర్థులు కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటారు. మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు కానీ ఎలాంటి పథకాలు వచ్చినా మీరు ప్రతి విషయం మీ దృష్టికి పద్మశాలి కులబాంధవుల దృష్టికి తీసుకొచ్చి ప్రతి పొందేలా ప్రయాణం చేస్తారని కోరుతున్నాను.